శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జగనన మహిళా మార్ట్ను ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సాధికారత స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారని కొనియాడిన మంత్రి సురేష్. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 32 గ్రామాల్లో 3.25 కోట్లతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డిసెంబర్ నాటికి ప్లాంట్ నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించిన మాగుంట. ఇక వివరాలలోకి వెళ్తే, నగరంలోని మెప్మా ఆర్పీఎల్ చేస్తున్న కృషి అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా నూతనంగా జగనన్న మహిళా మార్ట్ను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బాలినేని మాట్లాడుతూ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ను మార్ట్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు అందించడం జరిగిందని అన్నారు. ఈ మార్ట్ అభివృద్ధి కోసం తనతో పాటుగా కార్పొరేటర్లు మార్ట్లోనే కొనుగోలు చేస్తామని అన్నారు. ఆర్పీలకు, మెప్మా సిబ్బందికి ఎలాంటి అవసరం వచ్చినా ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఒంగోలు నగరంలోని ప్రధాన ప్రాంతంలో మహిళా మార్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 30,000 మంది మహిళలు నెలకు 1,000 రూపాయల లెక్కన కొనుగోలు చేస్తే 3 కోట్ల రూపాయల వ్యాపార అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా మహిళలు అడుగులు వేసి ఆర్థిక స్వావలంబన పొందాలని ఆకాంక్షించారు. ఈ మార్పుకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, మేయర్ గంగాడ సుజాత, పీడి రవికుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ డిప్యూటీ వేమూరి సూర్యనారాయణ, సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, సీఓలు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ब्राह्मण
శ్రీనివాస గారు మరి మెజిస్ట్రేట్ గారు వైఎస్ దినేష్ కుమార్ గారు అలాగే మెప్మా మిషన్ డైరెక్టర్ మనకే లాభాలు వస్తాయి, పక్క షాపులో కొంటే పక్క వాళ్ళకి లాభాలు వస్తాయని చెప్పాలి. కానీ బలవంత పెట్టకూడదు, ఈ కొనాలి కొనాలి తర్వాత అప్పు అప్పు అడగకూడదు, అప్పు ఇవ్వకూడదు అమ్మ. అప్పు ఎందుకు తీసుకోరాదు, అప్పు అడగకూడదు అంటున్నాడు. ఏ ఒక్కరి మాత్రం కాదు, అందరి మాత్రం అందరు భాగస్వాములు కాబట్టి ఏ ఒక్కరిది కాదంటే అప్పు మనం ఇవ్వరాదు, అప్పుతో కొనరాదు. టర్నోవర్ ఎంత వస్తుందో అంతే కొనాలమ్మ, టర్నోవర్ నుంచి కొనకూడదు. తర్వాత ఇంకోటి చూసారు ఇక్కడ కమిటీ మెంబర్ దేవరమ్మ బయట వల్ల మీరేనా? సో కొనుగోలుదారులు మీరే, వాటాదారులు కొనుగోలుదారులు మిగతాపడి పబ్లిక్ ఉంటారు, వాటాదారులు మీరే, లాభదారులు మిగతా నిర్వహణ చేసే వాళ్ళు మీరే. సో ఇటువంటి దాన్ని బాగా నడిపిస్తారమ్మా. మరి వాసన దానికి దానికి మరి రెనోవేషన్కి మరి 10 లక్షల రూపాయలు ఇవ్వడం, చక్కచక్క పనులన్నీ జరిగిపోయింది బకెత్ అయితే. దానికన్నా ముందుగానే మరి మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు మేము భాగస్వాములుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు 150 రూపాయలు చెప్పిన దాదాపుగా మనకి 43,000 సంఘాలు ఉన్నాయి. దాదాపు 50 లక్షలకు పైగా మరి అమౌంట్ని మీరు అందరూ కూడా మేము అందులో భాగమవుతాము, భాగస్వాములుగా ఉంటాం. మీరు మనది మన మాటు మహిళా శక్తిని మనం నిరూపించాలనే ఉద్దేశంతో మరి ఆర్పీలు అందరూ ఎంతో కష్టపడి మరి మీ యొక్క గ్రూప్స్ ద్వారా దాదాపుగా మరి 53 లక్షల రూపాయలు మీరు కలెక్ట్ చేశారు అంటే అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అందరూ కూడా దాన్ని సహకరించడము, అలాగే మీకు మీ పూడి గారి దగ్గర నుంచి
అలాగే మరి సీఎం కొన్నయ్య కూడా ఎంత ఇనిషియేటివ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎంకరేజ్ చేశారో నేను మొదటి నుండి చూస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు మీరందరూ ఎంతో చక్కగా ఈ ఒక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభ్యులు వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళకు ఒక విషయాలు ఇచ్చేసి వాళ్ళకు ఉంటున్న ఆర్టికల్ గా కానీ మిగిలిన విషయాలను కూడా వాళ్ళు స్వయంగా ఇండిపెండెంట్ గా నిలబడాలని ఒక కార్యక్రమం కింద ఈ పర్టికులర్ మిషన్ తీసుకురావడం జరిగింది అది ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఆయన ఉద్దేశం మనం పూర్తి చేయడానికి అందరూ కూడా కలిసి కట్టి పనిచేస్తాము దీనికి కావాల్సిన ప్రతి ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏది సపోర్ట్ కావాలంటే కూడా ఖచ్చితంగా ఉండడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీతో ఉంటాము ఈ వ్యాపారం పెంచేసి దాని మళ్ళీ దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ కూడా రీఇన్వెస్ట్ చేసుకొని ఇంకా మీ ఏరియా మీ ఇప్పుడున్న వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా చాలా స్కోప్ ఉంటున్న ఒక అసెట్ ఇది దీంతో మాత్రం కాకుండా మనకి సబ్సిక్వెంట్ గా మార్కాపూర్ తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకా మనకున్న ఆల్ మున్సిపాలిటీస్ లో కూడా యాక్టివ్ గా అక్కడ సైట్ ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న మహిళలతో పాటు కూడా ఇటువంటి ఒక మహిళా మార్ట్ పెట్టాలి అప్పుడు నెక్స్ట్ మహిళా మార్ట్ పెట్టినప్పుడు ఒంగోలు మహిళా మార్ట్ ఇట్లా ఉంటుంది మహిళా మార్ట్ అంటే ఇట్లా ఉండాలి అని మీ అందరూ కూడా ఉదాహరణగా చెప్పిన ఒక పరిస్థితికి తీసుకువస్తారని చెప్పుకొని ఇలాంటి ఒక మంచి అవకాశానికి వేసిన తర్వాత ఈ రోజు రావటం చూస్తుంటే జగనన్న మహిళా మార్ట్ అనే కార్యక్రమాన్ని మనం చాలా అద్భుతంగా కూడా జరుపుకుంటున్నాం ఒంగోలు నగరంలో రాష్ట్రంలోనే ఇది పదొక మార్పు ఇది ఇటువంటి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది మహిళలకు ఎప్పుడు కూడా సాధికారిత వారు సొంతంగా వారు వారి జీవితాన్ని నడుపుకునే దాని కొరకు ఎటువంటి ఈ ప్రోత్సాహకరమైన పనులు ఉంటాయనేది కూడా వారు ఆలోచించి పెద్దలు విజయలక్ష్మి గారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించడం ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అందరం మనం ధన్యవాదాలు కూడా తెలుపవలసిందిగా ఉంటుందని తెలుపుకుంటున్నాను నేను ఈరోజు చాలా చక్కగా లెక్క చెప్పారు విజయలక్ష్మి గారు అంటే 33,000 ఇంటూ 1,000 రూపాయలు 3 కోట్లు ఇంటూ 12 నెలలు 36 కోట్లు 5% లాభం 1,80,000 కలెక్టర్ గారు అందరూ ఎవరైనా చెప్పినా కూడా ఇటువంటి ఒంగోలు పట్టణంలోనే ప్రతి 3 నెలలకి ఈ సంస్థ ద్వారానే ఒక నాటు రోడ్డు నిర్మాణం చేసుకున్న దానికి ఎంతో వీలవుతుందనేది మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది ఆ విధంగా కూడా ఏర్పరిచారు ఇది ఇటువంటి ప్లానింగ్ చక్కటి ప్లానింగ్ ఇది కూడా పూర్తిగా అయ్యేదానికి కూడా ఎంతో అవకాశం ఉందని మీకు అందరూ కూడా తెలుసుకుంటూ కాలాతీతమైందనేది ఇంకా ఎక్కువగా సభను త్వరగా తొలగించడం కూడా మంచిది కాదు అందరూ కూడా మరొకసారి బాగుంట కుటుంబం తర్వాత మీకందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఒంగోలులో నప్ప జగనన్న మహిళా మాత ఒంగోలులో ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ మాటు అనేది మన జిల్లాలో మొదటగా అద్దంకిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అద్దంకిలో పోయి ప్రారంభించడం జరిగింది అప్పుడు అనుకున్నాను ఏంటి ఒంగోలు ఎక్కువ అరసలు పెట్టకుండా అద్దంకిలో పెట్టారేంటి మరి ఒంగోలు మెయిన్ పెట్టాలి కదా అని చెప్పి ఆ రోజు అనుకోవటం కూడా జరిగింది మరి ఎందుకు పెట్టలేదా అని అనుకుంటా ఉన్నప్పుడు మొన్న ఆ మధ్య మన నర్మాపీడి గారు వీళ్ళందరూ కూడా వచ్చి కొండయ్య వీళ్ళందరూ కూడా వచ్చి సార్ ఒంగోలులో మహిళా మాట పెట్టాలి దానికి సంబంధించినటువంటి ఫండ్స్ తక్కువగా ఉన్నాయి మరి బిల్డింగ్ రిపేర్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడో వచ్చిందేమని కదా ఇప్పుడు దాకా ఎందుకు ఆలస్యం చేశారు ఖచ్చితంగా చేద్దామని చెప్పి వెంటనే మరి సీఎం ఫండ్స్ లో నుంచి 10 లక్షలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఇది ప్రారంభించుకోవటం దీనికి సంబంధించి మంత్రి గారు రావటం అలాగే మెహమాన్ మిషన్ డైరెక్టర్ గారు రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ మహిళ మాకు సక్సెస్ కావాలంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేసిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం క్వాలిటీ ఉంటే డెఫినెట్ గా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ క్వాలిటీ మీకు మన క్వాలిటీ ఉంటే మనకి తప్పకుండా మంచి పేరు వస్తే ఇందాక మన విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా 3 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీకు సంబంధించినటువంటి ప్రజల్లో మరి ఒంగోలులో ఉన్నటువంటి కేబుల్లో ప్రతిరోజు కూడా ఒంగోలు మెహ్మా మహిళా మార్టు
అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటామన్నా. ఫ్రీగా మేరే డబ్బులు పడలేదు, ఫ్రీగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. రెండు కేసులు ఉన్న ఎంగోల్లో మేము మెయిన్గా వీ ఛానల్ అండ్ మన సత్యా కేబుల్ ఆ రెండింటిలో కూడా ఈరోజు చెప్తాం, రేపు నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటామా. మరి మా ఇంట్లో సరుకులు అన్ని కూడా మహిళా మార్కెట్లో కొట్టాలని రేపు నుంచి అని చెప్పి కూడా తెలియజేసుకుంటామా. అలాగే మా మేయర్కి మా కార్పొరేట్లు అందరూ కూడా ఇక్కడే వచ్చి కొనాలని చెప్పి కూడా మేము కోరుకుంటామన్నా. అది కూడా అప్పు లేకుండానే నేరుగా డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి అంటే ఎన్ని చేస్తే కదా మీకు బాగా కొద్దిగా స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది. ఇంకా అందరూ కూడా ఒంగోలు బెంజులు మామూలుగా సూపర్ ఇందాక మన మంత్రి గారు చెప్పినట్టు సూపర్ మార్కెట్ పరిపాలన అనేది ధ్యానం పెట్టుకొని మరి మాటని మరి జగనన్న కన్న కళ్ళు మహిళలకు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ మహిళా మాటని ఒక మా అభివృద్ధి చేసే దానికోసం నా వంతు ఎప్పుడైనా కూడా కృషి చేసేదానికి నా వంతు శాశ్వత కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. సంస్థల ద్వారా నిధులు సేకరించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు శుద్ధి చేసిన రక్షిత నీటిని అందించాలనే ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 32 గ్రామాల్లో 3.25 కోట్లతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతమని, రక్షిత మంచినీటి కోసం ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కోరటం జరిగిందన్నారు. సంస్థ యాజమాన్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి 2.50 కోట్లను నిధులు కేటాయించిందన్నారు. వీటికి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 75 లక్షలు మ్యాచింగ్ గ్రాంటుగా కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డిసెంబర్ నాటికి ప్లాంటు నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ కలిసి పలు విషయాలను చర్చించారు. IIIT డైరెక్టర్ జయరామిరెడ్డి, OLSD నారపరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి కళాశాలలోని వివిధ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ మంచినీరు అనేది కూడా శుద్ధి చేసిన మంచినీరు అనేది కూడా వాటర్ ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నది. అందరూ కూడా ఆరోగ్యరీత్యా శుద్ధి చేసిన మంచినీరు తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్ఓ ప్లాంట్, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ అనేది నిర్మాణం జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎంపీ నిధుల నుంచో లేక ఐటీసీ వారు సంస్థ వారంతా కూడా పొగాకు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇవ్వటం, ఇది మా అభ్యర్థన మేర కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 4.5 సంవత్సరం నుంచి కూడా దాదాపు ఒక 40-45 ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఎన్ని కూడా జరుగుతున్నందువల్ల ఎక్కువగా ఉన్నందువల్ల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక ప్రభుత్వ సంస్థ అది సెంట్రల్ గవర్నమెంట్ 100% అనే గవర్నమెంట్ సంస్థ అది. దీనికి సంస్థలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో వచ్చిన లాభాల మీద సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది, ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా కూడా వారు ఇటువంటి ప్రయారిటీలకు డ్రింకింగ్ వాటర్ ఇటువంటి వాటికి ఇచ్చేదాని కొరకు శాంక్షన్ చేసేదానికి ఉన్న వసతి అనేది తెలుసుకున్న తర్వాత నేను ఆ చైర్పర్సన్ గారితో కూడా కలుసుకొని వారితో కూడా మాట్లాడిన తర్వాత మొదటగా నా అభ్యర్థన మేర వారిని ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వమని అడగటం కూడా జరిగింది. ఎంపీ నిధులు కూడా దీనికి మ్యాచింగ్ కూడా అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్తున్న బట్టి లాస్ట్కి మొన్ననే దీనిని 2.5 కోట్ల రూపాయలు
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఇవ్వటము, దానికి కావాల్సిన మ్యాచింగ్ అనేది 30%, 75 లక్షల రూపాయలు కలిపి మేము 3,25,00,000 రూపాయలకు సంబంధించి 32 ROO ప్లాంట్లు, 32 గ్రామాల్లో కూడా ఈ ఆర్ఓ ప్లాంట్లు అనేది కూడా పెద్ద కెపాసిటీ, బాగా మంచి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, మంచి క్వాలిటీ ఈ సంస్థల నుంచి కొనుక్కునేటట్టుగా కూడా ఇవన్నీ శాంక్షన్ రావటం అనేది చాలా సంతోషం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కోమట్ల స్వామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో ఒంగోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో న్యాయవాదులు సంబరాలు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కోమట్ల స్వామిరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూతన అధ్యక్షులు కేక్ కట్ చేసి తోటి న్యాయవాదులకు పంచిపెట్టారు. ఒంగోలులోని పలువురు న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కోమట్ల స్వామిరెడ్డి మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ మాగుంట్ల శ్రీనివాసులు రెడ్డికి, జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉన్న న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. నన్ను అభినందించడానికి వచ్చిన తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లీగల్ అధ్యక్షులు కత్తి కోటేష్, జాయింట్ సెక్రటరీ హరిబాబు, శేషారెడ్డి, సుబ్బయ్య, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, బాబురావు, కోటేశ్వరరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అలాగే ఈ పదవి రావడానికి కారణమైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్గ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అదే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. న్యాయవాదులకు సంబంధించి, పార్టీకి సంబంధించి నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను అని ప్రయత్నం చేస్తాను. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి కోమట్ల స్వామిరెడ్డి గారికి ప్రకాశం జిల్లా న్యాయవాదుల మిత్రులందరి తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ స్వామిరెడ్డి అన్న పోస్టుకై నిరంతరం కృషి చేసినటువంటి మన వాసన్న గారికి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఫీల్డ్లో వైఎస్ఆర్సీపీ లీగల సెల్ ఆధ్వర్యంలో స్వామిరెడ్డి అన్న ఎన్నో
సంస్కరణ తీసుకొచ్చాడు. న్యాయవాదులు కుర్రవాళ్ళు ఫీల్డ్లోకి రాగానే వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళు లిస్ట్ అవుట్ చేయటం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోసం పోరాడుతూ ప్రతి విషయాన్ని కూడా జిల్లా కార్యాలయం దృష్టికి తీసుకెళ్ళి యువకులు అడ్వకేట్స్గా ఉన్న వాళ్ళందరి కోసము నిత్యం కృషి చేస్తూ అతని వంతు అందరికీ సాయం చేసుకుంటూ వస్తున్నాడు. మన వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ఉత్తర్వుల మేరకు గౌరవ తోటి న్యాయవాది స్వామిరెడ్డి గారిని ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ప్రణీత్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈరోజు మన ప్రకాశం జిల్లా లీగల్ సెల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అడ్వకేట్ న్యాయపరంగా మన న్యాయవాదులకి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మీరు చూడొచ్చు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు హైకోర్టులో కానీ ఎక్కడైనా సరే మన అడ్వకేట్స్ పార్టీ తరఫున జీపీలు కానీ ఏజీపీలు కానీ ఎంతో చాకచక్యంగా పోరాడి న్యాయం తరఫున పోరాడి న్యాయాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం కానీ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి స్కీమ్స్ వైఎస్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయవాదుల పట్ల ప్రవేశపెట్టి స్టైఫండ్ అయితేనేమి, మిగతా లానేస్తం అయితేనేమి, మిగతా కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రవేశపెట్టి న్యాయవాదుల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో చేపడుతుందని మన ప్రభుత్వం కనుక ఈ లీగల్ సెల్ తరఫున తోటి సోదరుడు స్వామిరెడ్డి గారి నాయకత్వాన అధ్యక్షతన లీగల్ సెల్ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ఇంకా ముందు ముందుకి వెళ్ళి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాదులకి, పార్టీకి, అందరికీ ఉపయోగపడే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు. జగనన్న మహిళా మార్ట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచి లాభాల బాటలో పయనించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మహిళా మార్ట్ ప్రారంభించిన అనంతరం సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో మహిళలను భాగస్వాములు చేస్తూ స్వయం సహాయ సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్న మహిళా మార్ట్ బయట మార్కెట్ల కంటే తక్కువ ధరలకు అందిస్తూ నాణ్యతతో కూడిన వస్తువులు ఉన్నాయని సభ్యులతో పాటుగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో జరిగే ప్రతి విషయం కూడా విజయవంతమవుతుందని, పట్టణంలో ఉన్నటువంటి మహిళలు సందర్శించి కొనుగోలు చేయాలన్నారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరం అయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సాధికారత స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర సిటీ మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, మెప్మాపీడి రవికుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా మహిళలకు వారికి కావలసినటువంటి ఏవైతే అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏదైతే ఉందో, సాధికారత, ఎంపవర్మెంట్, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఆ సాధికారతను అందించాలని అనునిత్యం తపన పడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ప్రతి పథకం మహిళా సాధికారత వైపు అడుగులేసిందనే విషయంలో ఏమాత్రం కూడా అతిశయక్తి కాదనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అమ్మఒడి కానివ్వండి, చేయుత కానివ్వండి, ఏ పథకాలైనా కూడా లబ్ధిదారులు ఎవరు అక్కడ చేయమండి. మనందరికీ కూడా ఆర్థికంగా ఏదో విధంగా వారికి సాధికారత కల్పించాలనే ఒక ఆలోచన చేసి మన జగనన్న ప్రభుత్వం వారికి అందిస్తున్నటువంటి 0 వడ్డీకి రుణాలు కానివ్వండి, ఈ గ్రూపుల్లో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రయత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారికి రుణమాఫీ కానివ్వండి, మీకు కూడా కావాలి. ఈ గ్రూపుల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఏదో విధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం ద్వారా ఇంకా కొంచెం వాల్యూ అడిషన్ దానికి జోడించి కొంత డబ్బు సంపాదించుకొని
మీ కాళ్ళ మీద నిలబడే ఒక కార్యక్రమం ఈ రోజు యొక్క జగనన్న మహిళా మార్ట్ అనే సంగతి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. టూత్ పేస్ట్ దగ్గర నుంచి మీ చెప్పు దగ్గర నుంచి మీ యొక్క దైనందిన జీవితంలో ఉప్పు దగ్గర నుంచి అన్ని కూడా ఈ కంపెనీల ద్వారానే వస్తాయి. ఈ కంపెనీలతో ఒప్పందం చేసుకుని అమ్మలతో కూడా ఒప్పందం చేసుకుని తక్కువ ధరకే మీకు సరుకులు అందించే కార్యక్రమం. తద్వారా ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆ ఎంఆర్పికి ఎంఆర్పికైనా తప్ప మీకు అందించే ఆ మార్జిన్ ఏదైతే ఉందో మెప్పగా సార్ రూరల్ కింద తీసుకుంటున్నారు సార్ రూరల్ కింద ఏదో కూడా చేయాలి కదా సార్ మార్గం మీకెంత అభిప్రాయం వచ్చింది కలెక్టర్ గారు సార్ మరి సెంట్రల్ ప్లేస్ లో స్థలం ఇవ్వడం జరిగింది మెప్పా ఉంది కాబట్టి పట్టణ ప్రజలకు పట్టణ మరి స్వయం సహాయక గ్రూపులకు ఈ చక్కటి అవకాశం ఈరోజు మీకు దీని ద్వారా ఇంత పెద్ద మార్పును ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే దాని మీద కూడా మీకు ఈరోజు సూచనలు దానికి సంబంధించినటువంటి మరి రూల్స్ కూడా పీడీడీఆర్డీ గారు పీడీ మెప్ప గారు చెప్పడం జరిగింది. కొన్ని కమిటీలు వేసుకోవడం జరుగుతూ ఉంది. మహిళ మాట అంటే ఒక రూపాయి తక్కువ దొరుకుతాయి. మహిళ మాట అంటే మంచి రిసీవింగ్ ఉంది చక్కగా చెప్తారు. మార్కెట్లో వచ్చినటువంటి ప్రోడక్ట్లు మనం చూసాం. బిజినెస్ అంటే ఒక మామూలు భాషలో బిజినెస్ అమ్మాయి బిజినెస్ అంటే ఏమనుకున్నాం అంట. అంటే బిజినెస్ అంటే అంతర్లీనంగా అందులో మోసం అనే పదం కనపడాలి. ఏదో విధంగా అండగట్టాలి. ఏదో విధంగా పాత సరుకులు కానీ మరి ఎక్స్పైరీ డేట్ అయిన సరుకులు కానీ పెద్ద పెద్ద మార్పులు మనం చూసాం. మీరు అడగాలే కానీ తక్కువ జోబులు చేసి ఎంత కావాలంటే అంత తీసే ఒక మనసును మనస్తత్వం ఉన్నటువంటి మనసున్న మరి నాయకుడు ప్రసన్న ఈరోజు బిల్డింగ్ రిపేర్లు చేయాలని చెప్పి చెప్పినప్పుడు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి బిల్డింగ్ని రిపేర్ చేయడం జరిగింది. మీకు ఇంకా అవసరం ఉంటే ఇక్కడ ఇంకా పక్కన అటు ఏదో స్థలం ఉంటే అక్కడ కూడా కట్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవడమే తరువాయన సంగతి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మరి వారి మరి నియోజకవర్గ పరిధిలో మరి ప్రకాశం కింద హెడ్ క్వార్టర్లో ఈ మహిళా మాటు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని చూసి ఇంకా కొత్త కొత్త పద్ధతులు ఏదైనా మీరు ప్రవేశపెడితే అవి మేము రాష్ట్రమంతా కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ శుభ సందర్భం వల్ల ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం చూపాల్సిన అసెంబ్లీ సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదిక అయిందని అసెంబ్లీ సమావేశాలు అత్యంత జుగుప్సాకరంగా జరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు అధికార ప్రతిపక్షాల తిట్ల పురాణాలకు వేదిక అయిందని అన్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని కోరుతూ దొనకొండ నుండి ఒంగోలు వరకు పాదయాత్ర నిర్వహించిన నేపథ్యంలో పాదయాత్ర ముగింపు సభ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించారు. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉండడం ఇంతకంటే సిగ్గుమలన సంఘటన ఇంకొకటి ఉండదని అన్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభ సందర్భంగా పంచిపెట్టిన రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం రాజ్యాంగం కల్పించిన హక్కులు తొలగించడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించి పారిశ్రామికీకరణంగా అభివృద్ధి చేస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుందని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తు చేయడం లాంటి పనులను ఇప్పటికైనా చేపట్టకపోతే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, పూనాటి ఆంజనేయులు, కంకణాల రమాదేవి, కల్పన, జాల అంజయ్య, పెండియాల హనుమంతరావు, మారేళ్ల సుబ్బారావు, జి రమేష్, వినోద్, బి రఘురాం, జీబీవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సిపిఎం కార్యకర్తలు భారీగా ఈ సభకు హాజరయ్యారు. ఎన్నికల కమిషన్ లేదు, లేదు కార్పు లేదు, సిబిఐ లేదు, ఎన్ఐఏ లేదు, అన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ కాళ్ళ కింద నలిగిపోతా ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నలిగిపోతా ఉన్నాయి. చివరికి రోజు రాజ్యాంగానే మార్చడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. మీరు మొన్న చూశారు కొత్తగా పార్లమెంటు భవనంలోకి పోతే ఎంపీలందరిని కూర్చోబెట్టి అక్కడ 2 రోజులు సమావేశం పెట్టారు. కొత్త భవనంలో అందరికీ ఒక రాజ్యాంగం పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ఎప్పుడు పుస్తకం అది స్వతంత్రం వచ్చినప్పుడు రాసిన పుస్తకం ఇచ్చారు. ఇప్పుడు రాజ్యాంగానికి అది ఇచ్చింది.
అందులో లౌకికవాదం గురించి లేదు, అందులో ప్రజాస్వామ్యం గురించి లేదు, అందులో సోషలిజాన్ గురించి లేదు. రాజ్యాంగ పీఠికలో ఉన్నాయని తీసి అవతల పడేసి ఇప్పుడు వాళ్ళు నిరంకుశ రాజ్యాన్ని ఏకపక్ష రాజ్యాన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఏమిటో ఇక్కడ స్పెషల్ సెక్షన్ జరుగుతుందంటే అందరూ ఎదురు చూస్తున్నారు, ఏం చేస్తారు ఏం చేస్తారని. మేము అడుగుతున్నాం మొత్తం రాజధాని చుట్టూ హైదరాబాద్లో పెట్టి ఈరోజు దాన్ని అంతా వదులుకొని ఇక్కడ మనం వచ్చాం. అదే ఆ రోజు కానీ ఐటీ పరిశ్రమ విశాఖలో పెట్టుంటే హైదరాబాద్తో పాటు విశాఖ కూడా సమానంగా అభివృద్ధి అయి ఉండేది. అన్ని అవకాశాలు విశాఖపట్నంలో ఉన్నాయి. విజయవాడ రాజధాని ఉండొచ్చు, విశాఖపట్నంలో పరిశ్రమలు ఉండొచ్చు, కర్నూలులో ఇంకోటి ఉండొచ్చు. అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తే అది వికేంద్రీకరణ అంటే మొత్తం తీసుకొచ్చి రాజధాని చుట్టూ పెట్టడం సమగ్ర అభివృద్ధి కాదు. గత ప్రభుత్వం కేంద్రీకరించింది, ఈ ప్రభుత్వం అసలే లేదు, ఏమీ లేదు, మొత్తం ముండమోయిస్తూ ఉంది రాష్ట్ర మొత్తాన్ని. అందుకనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూడా సిపిఎం ఈరోజు పోరాడుతున్నది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేసి చెప్పుకున్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయతగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ భాను, జీర్ణకోశ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా గత నెల రోజుల నుంచి జిల్లాలోని ప్రజలు వైరల్ ఫీవర్ కారణంగా జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్లు గుర్తించామని, వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నామో అదే విధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. వైరల్ హెపటైటిస్ బారిన పడడం వల్ల జాండ్రీస్, వైరల్ జ్వరం, మోషన్స్, దగ్గు మొదలైన తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, సకాలంలో డాక్టర్లను సంప్రదించాలని కోరారు. దగ్గు జ్వరం 4 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించడం మంచిదన్నారు. గత నెల రోజులుగా మన ఒంగోలు పరిసరాల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన శ్వాసకోశ మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతుండడాన్ని గమనిస్తున్నాము. మనం మామూలుగా న్యూస్లో చూస్తూ ఉన్నాము సిటీస్లో, మెట్రో సిటీస్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని. బట్ ఈ గత నెల రోజులుగా ఈ సెప్టెంబర్ నెల నుంచి మేము గమనించింది ఏంటి అని అంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన విష జ్వరాలు మరియు శ్వాసకోశ, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దాని వలన ఇది జస్ట్ ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మన చుట్టుపక్కల జనాలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ముందు మనం కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ దయచేసి పట్టు సడలించకుండా ముందులాగే మాస్కులు, చేతుల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా మనం పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ని నివారించగలుగుతాము. దయచేసి అందరికీ విన్నపం మా తరపు నుంచి, మాస్క్ పెట్టుకోవడము, ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవి చూడడానికి చిన్న విషయాల్లాగే ఉంటాయి కానీ ఈ రెండింటినీ గట్టిగా పాటిస్తే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ని నివారించుకోగలుగుతాము. అండ్ సమూహాల్లోకి వీలైనంత తక్కువగా వెళ్తే మంచిది, అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు కానీ సమూహాల్లోకి వెళ్ళడం కానీ చేయకపోతే మంచిది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా అండ్ నీటి కాలుష్యం కారణంగా కామన్గా ఇప్పుడు చాలామంది వైరల్ హెపటైటిస్ బారిన పడుతున్నారు. సో వైరల్ హెపటైటిస్ అనగా ఏంటి అంటే, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన పేషెంట్స్కి జాండిస్, వీక్నెస్
అండ్ లూజ్ మోషన్స్ అంటే విరోచనాలు ఇలాంటివి రావడం అన్నమాట. యూజువల్గా హెపటైటిస్ ఏ అనే వైరస్ ఇప్పుడు బాగా ప్రబలుతుంది. హెపటైటిస్ ఏ అనే వైరస్ అనేది ఫీకో ఓరల్ రూట్ అనే ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది. ఫీకో ఓరల్ రూట్ అనగా ఏంటి అంటే నోటి ద్వారా మోషన్ ద్వారా కలుషితమైన నీటిని మనం తీసుకుంటే అవి స్ప్రెడ్ అయిపోయి అందరికీ అనారోగ్యం అనేది వస్తుందన్నమాట. సో దీని ఎలా వస్తుంది అని అంటే నోటి ద్వారా తీసుకున్నప్పుడు కడుపు లోపల ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నుంచి బైపాస్ చేసుకొని అది చిన్న పేగు దగ్గరికి వెళ్ళి చిన్న పేగు నుంచి లివర్కి వైరస్ అనేది రీచ్ అవుతుంది. వైరస్ ఒకసారి లివర్లోకి రీచ్ అవ్వగా లివర్ లోపల ఉన్న బిలియరీ రాడికల్స్లో అవి ఒకటి నుంచి లక్షల్లోకి మల్టిప్లికేషన్ జరిగి అవి మళ్ళీ చిన్నపేగులోకి వచ్చి మలం అంటే మోషన్ ద్వారా బయటికి విసర్జితం అవుతున్నాయి. అవి మళ్ళీ కలుషితమైన అంటే సరిగ్గా చేతులు కడుక్కోకపోవటం కానీ లేకపోతే నీళ్లు కలుషితం అవటం వల్ల కానీ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. మనం కరోనా టైంలో ఎంత సివియర్ ఇల్నెస్ అయితే మనం యాంటిసిపేట్ చేశామో ఇప్పుడు కూడా అలాంటి వైరల్ న్యూమోనియాలు మళ్ళీ వస్తున్నాయి. అంటే కరోనా అనే పేరుతోటి కాకపోవచ్చు, బట్ వేరే వైరస్లు వస్తున్నాయి. రెస్పిరేటరీ సింగ్సిష్యో వైరస్ అని, నిఫా వైరస్ అని చాలా డిఫరెంట్ నేమ్స్ తోటి వైరస్ అనేది వస్తున్నాయి. సో ఈ వైరస్ యొక్క కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మళ్ళీ దగ్గు, జలుబు ఇలాగే మొదలవుతుంటాయి. కొన్నిసార్లు సివియర్గా న్యూమోనియాలు ఇవి కూడా జరగచ్చు. సో మన సైడ్ నుంచి మనం సేఫ్గా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, ఎలా అయితే కరోనా టైంలో జాగ్రత్తలు తీసుకున్నామో అవన్నీ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. రక్తదానం ప్రాణదానంతో సమానమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు లంకా దినకర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు నుంచి చేపట్టిన సేవా పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో బీజేపీ డాక్టర్ సెల్ బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల, ఏకేవీకే కళాశాల, క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లంకా దినకర్ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలు అంటే విమర్శలు చేసుకోవడం కాదని, సేవా కార్యక్రమాలు కూడా చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజైన ఈ నెల 17వ తేదీ నుంచి మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారన్నారు. ఆపదలో ఉన్నవారికి, ప్రమాద బాధితులకు రక్తం ఎంతో అవసరమన్నారు. రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తారీఖు నరేంద్ర మోడీ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశానుసారం 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలను నిర్వర్తించాలి అనేటటువంటి పిలుపును ఇవ్వడం జరిగింది. అధ్యక్షురాలు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో డాక్టర్ సెల్ బీజేపీ డాక్టర్ సెల్ బీజేవైఎం భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాదాపు 100 మంది పైగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొనటం, మోడీ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, రక్తదానం అనేటటువంటిది ప్రాణదానంతో సమానము, ఒక వ్యక్తి నుంచి ఇచ్చేటటువంటి రక్తం కొంతమంది జీవితాలని కొనసాగించేటటువంటి విధంగా, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి అత్యంత
విలువైనటువంటి దానం, ప్రాణదానంతో సమానం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఎవరైతే అవసరం ఉన్నటువంటి రక్తం అవసరం ఉన్నటువంటి వారికి కొరత తీర్చేదానికి చేయూతనివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక మహోన్నతమైన నిర్ణయం. నగరంలోని పవర్ ఆఫీస్ వద్ద ఎన్జీఓ కాలనీ రోడ్లో గల అరవింద్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం హాస్పిటల్ ఆవరణలో హెపటైటిస్ వైరల్ ఫీవర్లపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు భాను అరవింద్ తెలిపారు. అదే రోజు అవగాహన కార్యక్రమంతో పాటు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత ఓపీ అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఎస్ఏ అనేది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం తగ్గడానికి, జాండిస్ అంతకన్నా పెరగకుండా ఉండటానికి మాత్రమే మన దగ్గర మందులు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఇప్పుడు హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి ఉన్నట్లుగా స్పెసిఫిక్గా యాంటీవైరల్స్ అనేవి హెపటైటిస్ ఏకి లేవండి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేవి యూజువల్గా ఫీకోవైరల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. హెపటైటిస్ ఈ అనేది గర్భిణుల్లో ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. హెపటైటిస్ ఏ అనేది పెద్దల్లో, వృద్ధులలో అండ్ చిన్నపిల్లల్లో బాగా సివియర్ డిసీజ్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. ఆహారం కానీ మన ఇంట్లో చేసుకున్నది తీసుకుంటేనే మంచిది. ఈ కాలంలో బయట ఆహారాన్ని, హోటల్స్లో అట్లా ఆహారాన్ని వీలైనంత అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈ మెయిన్ ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్కి రీజన్ ఏంటి అని అంటే ఇవి పూర్తిగా నివారించదగ్గ జబ్బులు చెప్పాలండి. ఇవి రెండు మనం జాగ్రత్తలు పూర్తిగా తీసుకుంటే కంప్లీట్గా నివారించదగినవి. ఆ జబ్బు ఒకవేళ వస్తే మనం వెంటనే గుర్తించాలి, ఆ జబ్బు లక్షణాలని గుర్తించాలి. ఒక వారం 10 రోజులు ఇంట్లో ఉండి అది మొదలుపెట్టుకొని ఆ తర్వాత హెల్త్ కేర్కి రాకుండా ఇలాంటివి వస్తున్నాయి అనేది ఒకటి మన దృష్టిలో ఉంచుకొని వీలైనంత నివారించుకోవడానికి ప్రయత్నిస్తూ, అయినా కూడా ఒకవేళ మనకు ఆ లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లను కన్సల్ట్ అయ్యి అవసరమైన పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఫర్దర్ సివియర్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అట్లీస్ట్ కోవిడ్లో, కరోనా టైంలో జరిగిన లాంటి లాస్ ఇప్పుడు మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు. సో వచ్చే వారం అనగా 26వ తారీఖు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ హెపటైటిస్ గురించి అండ్ వైరల్ నిమోనియాస్ గురించి అవగాహన సదస్సు మరియు ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అనేది మన హాస్పిటల్ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్జీఓ కాలనీ రోడ్లో చేయడం జరుగుతుందండి. సో ఈ ఫెసిలిటీని మన పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనవి. వినాయకుని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని రామ్నగర్ 2వ లైన్ నందు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణమూర్తి అర్చకత్వంలో విఘ్నేశ్వరుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. అనంతరం ఎంపీ మాగుంటను కమిటీ సభ్యులు స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. రాఘవరెడ్డి రామధేయస్య దిగ్విజయ ఫల వైష్ణవే నామధేయవత్యాహ నామధేయస్య ధర్మపత్నే ఒంగోలు కర్నూలు రోడ్లోని ఆంధ్రకేసరి నగర్లో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రకేసరి నగర్ గణపతి ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకులు మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, నవరాత్రులు నిర్వహించేందుకు కాలనివాసుల సహకారం మరవలేనిదని అన్నారు. ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది కూడా ఇదే సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెమ్మ నాగేశ్వరరావు, ఆర్గనైజర్ పల్లాపోతు వెంకటేశ్వర్లు, సెక్రటరీ కోటిరెడ్డి, సభ్యులు బట్ట వెంకటకృష్ణ, మండేల నాగేశ్వరరావు, కసిరెడ్డి వెంకట శివారెడ్డి, పులిరామిరెడ్డి, నీలం వాసు, చినపరెడ్డి, కోటిరెడ్డి, అల్లా శివారెడ్డి, పాండురంగారావు, వి కిరణ్ కుమార్, వెన్నకోట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహానివేదన భగవాన్
కర్నూలు రోడ్ ఆంధ్రకేశ్వర నగరంలో వేయించేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి యొక్క మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. అలానే ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేష హారతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా వైభవపేతంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఈ రోజున స్వామివారికి ప్రదోషకాల సమయంలో నక్షత్ర హారతులు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారు ఈ యొక్క మనందరి జాత పూజలు అందుకొని నిమజ్జన కార్యక్రమం బయలుదేరతారు. కావున ఈ రోజున జరిగిన కార్యక్రమం ఏమిటి అంటే కమిటీ సభ్యులందరూ కూడా కూర్చుకొని ఏకంగా ఈ యొక్క మండపం మీద స్వామివారి పూజను అర్చించుకోవడం చాలా విశేషం. కావున ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ సభ్యులను కూడా ఐక్యమత్యంతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఇంకా వైభవపేతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. గత వారం రోజులుగా ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు యందు గల ఆంధ్రకేసరి నగర్ నందు గత వారం రోజులుగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు కమిటీ సభ్యులందరూ ఈ పూజా కార్యక్రమం కూర్చోవటం జరిగింది. గత వారం రోజులుగా ఉభయదాతలు కూర్చోవటం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం హారతి కార్యక్రమం ఉంది. అలాగే లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా ఉంది. రేపు ఉదయం 9 గంటలకి స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు జరుగుతుంది. తప్పకుండా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమానికి వందలాది మందిగా ఇక్కడికి వచ్చినటువంటి మన భక్తులందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉన్నటువంటి ఆంధ్రకేశ్వర ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలండి. వారి సహాయ సహకారాలతో మేము ఎంతో వైభవంగా ఈ గణేష్ ఉత్సవాన్ని 7 రోజుల పాటు జరిపి ఎంతో అనుభూతులు ఉన్నాయి. మా సాయశక్తుల మేరకు వారికి కూడా అనుభూతిని పంచామని భావిస్తూ రుణపడి ఉంటూ అందరికీ ఇదే విధంగా మరి ఎన్ని సంవత్సరాలు చేయగలిగితే అన్ని సంవత్సరాలు మా ఉత్సవ అకాడమీ తరఫున ప్రజలకి దేవుడి సేవను పరిచయం చేస్తూ వారి యొక్క ఆదరణను పొందేందుకు సహాయ సేకలు అందించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఈరోజు మెయిన్గా అటువంటి ఉత్సవ దీపారాధన సాయంత్రం జరుగుతుంది. అదేవిధంగా లడ్డూ పాట అందరూ పాల్గొని ఈ 6 రోజులు ఏ విధంగా అయితే మనం ఎంతో ఘనంగా జరుపుకున్నామో అంతే ఘనంగా జరుపుకుంటూ ఈ ఉత్సవాన్ని ఇంకా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. కర్నూలు రోడ్లో ఆంధ్రకేశ్వర నగర్ సెకండ్ లైన్ ఉన్న మా వినాయక చవితి సభ్యులు అందరూ కమిటీ మెంబర్స్ ద్వారా ఇంత చక్కగా ఈ వినాయక చవితి ప్రోగ్రాంని 2వ సంవత్సరం చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఇదే రకంగా ప్రతి సంవత్సరము జరుపుకోవాలని ఆంధ్రకేసరి ప్రజలకి బలమైన శక్తిని ప్రసాదించాలని వాళ్ళకి సహాయం అందించిన వారందరికీ వాళ్ళకి వచ్చే సంవత్సరం వరకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మా ఆంధ్రకేసరి ప్రజలు కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ లోపల శ్రీ రాధాగోవింద కృపాశ్రమం నందు బృందావనేశ్వరి మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ రాధాదేవి అమ్మవారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాధాష్టమి పర్వదిన వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు సన్నిధిలో గల శ్రీ రాధాకృష్ణ మందిరాన్ని పుష్ప తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో సామూహిక భగవద్గీత పారాయణాన్ని భక్తి శ్రద్ధల నడుమ ఆనందోత్సవాలతో చేపట్టారు. ఒంగోలు ప్రజలకు వరుణదేవుడు ఉక్కపోత నుంచి ఉపశమనం కల్పించారు. గత కొన్ని రోజుల నుంచి భానుడి తాటికి ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు నేడు కురిసిన వర్షానికి కాస్తంత ఊరట పొందారు. ఒక్కసారిగా ఆకాశం మేఘవృతమై ఉరుములు మెరుపులు కూడిన వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు కాస్తంత ఆనందాన్ని కలిగించింది. చేమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5వ రోజు ఇలపావులూరు గ్రామంలో వినాయకుని నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని యువకులు మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేశారు. గ్రామంలో అన్ని ప్రాంతాలలో స్వామివారిని దర్శించుకునే విధంగా భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు వరకు ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.